వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రజల అవగాహన రాహిత్యమే కాలువలు పొంగి రోడ్లపైకి రావడానికి ప్రధాన కారణమవుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ మాలెపాడి హరిప్రసాద్ పేర్కొన్నారు. బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న కల్వర్టులతో సీళ్లు తీసే కార్యక్రమాన్ని వైస్ చైర్మన్ మాలెపాటి హరిప్రసాద్ నిర్వహించారు. చిన్నపాటి వర్షానికే కల్వర్టులు పొంగటాన్ని మున్సిపాలిటీ దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో వెంటనే స్పందించి సీళ్లు తీయించడం జరిగిందని ప్లాస్టిక్ వ్యర్థాలు కాలువల్లో పడేయడంతో కల్వర్టులు ముసుకుపోయి చిన్నపాటి వర్షానికే నీళ్లు రోడ్లపైకి వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను ఇతర వస్తువులను మున్సిపాలిటీ చెత్త వాహనానికి మాత్రమే అందించాలని వైస్ చైర్మన్ మాలెపాటి హరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు. చక్కపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు మంచి మనసుకు మంచి రోజులు చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 200 మంది హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సీనియర్ కళాకారులు ఏపూరి హరిబాబును, శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొర్రపాటి శ్రీలక్ష్మి, కొర్రపాటి శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శ్రీకర్, పెమ్మసాని పోతురాజు, మల్లవరపు విజయ్, సోమవరపు సాంబశివరావు, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికల మీద ఇట్లా ఏర్పాటు చేసేటువంటి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున, ముఖ్యంగా పార్టీ ఉండి కూడా ఇలాంటి మహనీయుని గట్టి తెచ్చుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రసాద్ గారికి, మరియు మా అందరికీ ఆప్తులైనటువంటి బుర్రా సాయిమాధవ్ గారికి, పార్టీ సభ్యులకి, మిగతా అందరి కళాకారులకి, కళాభిమానులందరికీ తెనాలి మా ఊరు కొలకలూరు అనుకునున్నది. ఎన్నో ప్రదర్శనలు ఇక్కడ చేసిన మాకు, ఇక్కడ ఇక్కడ కూడా నేను ఉద్యోగం చేశాను వైద్యారోగ్య శాఖలో. మీ అందరినీ ఇలా కలుసుకోవటం ఇదొక కొత్త అనుభూతిని. కళలకు కారాచి, కళాకారునికి పుట్టినిల్లు అయినటువంటి మన తెనాలి, మన తెనాలి ప్రాంతంలో శక పురుషునికి శతోత్సవములు జరుపుకోవటం మన తెనాలిలో జరగటం కూడా చాలా ఆనందదాయకమైన విషయం. అలాగే ప్రతిరోజు అంటే ఈ సంవత్సరం పాటు ప్రతిరోజు మన ఉచిత సినిమా ప్రదర్శిస్తూ, అలాగే మన తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారుల్ని ప్రోత్సహిస్తూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నడిపినటువంటి మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ బుధవారం ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ తెనాలి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ మరియు అన్నదానం నిర్వహించారు. ప్రజా వ్యవస్థని ప్రతిబింబించేది మీడియా అని, అటువంటి వ్యవస్థలో పనిచేసే జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వంతో పాటు సంఘ సభ్యులు కృషి చేయాలని గాంధీ ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఏపీయూడబ్ల్యూజే సభ్యులు పాల్గొన్నారు. ఈ పత్రికా వ్యవస్థ, ఎలక్ట్రానిక్ మీడియా చాలా అవసరము. విషయాన్ని సమాజానికి, ప్రభుత్వానికి అందజేసే సంస్థ. మరి ఈ సంస్థకి తగిన సహాయ సహకారములు సంఘం వాళ్ళు చేసుకోవాలి, ప్రభుత్వం వాళ్ళు చేయాలి, ప్రజలు కూడా సహకరించాలి. ప్రజా వ్యవస్థని ప్రతిబింబించేది ఈ వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాని నేను పూర్తిగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రానిక్ మీడియాని గమనిస్తూ సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతని తెలియజేసే ఈ వ్యవస్థకి, అట్లాగే ఈ యొక్క ఏపీడబ్ల్యూజే వర్ధిల్లాలని, దినదినాభివృద్ధి చెంది దాని యొక్క సేవలు సమాజానికి ఇంకా అందాలని కోరుకుంటూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీడబ్ల్యూజే అనే సంఘం స్థాపించి నేటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం గాంధీ ఆశ్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఆశ్రమంలో పళ్ళు పలహారాలు పంచడం జరిగింది. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా వెనువంట ఉండే ఏపీడబ్ల్యూజీ అనే సంఘంలో ఉండటం చాలా సంతోషంగా ఉంది.
ముందు ముందు APWJ అనే సేవ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వహిస్తామని అందరూ తోడుగా ఉండాలని ఆశిస్తున్నాను। నవరత్నాలు తెచ్చాం పేదలకు అందించి వారికి అండగా నిలిచామని చెప్పుకుంటున్న ప్రభుత్వం అదే పేదలపై చెత్తకు పన్ను ఇంటికి పన్ను నీటికి పన్ను విద్యుత్ ఛార్జీల పెంపు ఇలా అన్ని రకాలుగా పన్నులు పెంచి పేదవాడిని మరింత పేదవాడిగా మారుస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు। జనజాగృతి యాత్రలో భాగంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పట్టణంలోని 25వ వార్డులో పర్యటించారు। గడప గడపకు తిరుగుతూ ప్రజల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు। అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 15 ఆగస్టును పురస్కరించుకొని 3 రోజుల పాటు నిర్వహించిన వేడుకలకు ఇంటింటికి జాతీయ పతాకాన్ని కోటి 40 లక్షలు పంపిణీ చేయాల్సిన ప్రభుత్వం పంచకుండా మోసం చేసిందని ఆరోపించారు। 15 ఆగస్టు సభలో సీఎం జగన్ కులాలను మతాలను రెచ్చగొట్టి అసభ్య పదజాలంతో తప్పు చేసిన వ్యక్తులను కాపాడుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారన్నారు। సంపూర్ణ మద్యపానం చేస్తానని చెప్పిన జగన్ రాష్ట్రంలో బార్లకు పర్మిషన్లను ఇచ్చి మరింతగా మద్యం అందుబాటులోకి తెచ్చారని ఆ బార్లను కూడా ప్రజా ప్రతినిధులకు ముట్ట చెప్పిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు। రాష్ట్రంలో 3 ఏళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు లేవు అభివృద్ధి శూన్యం సంక్షేమం పేరుతో సామాన్యులను మరింత సామాన్యుడిగా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని చెప్పక తప్పదని ఆక్షేపించారు। గత ప్రభుత్వంలో నిర్మించిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు పంచలేక కాలయాపన చేస్తున్నారని అన్నారు। ఇప్పటికైనా ప్రజలపై భారాలు తగ్గించి పేదవాడికి తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు। లేకుంటే రానున్న రోజుల్లో ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతారని ఆయన స్పష్టం చేశారు। కార్యక్రమంలో మైలా కోటేశ్వరరావు కరాటి వేణు మైలా వీర నరసింహారావు దేశబోయిన పోతురాజు నీలి కిషోర్ బాజీ శివయ్య ఆరాధ్యుల రమేష్ సాదిక్ బాజీ గోళ్ళమూడి వెంకటేశ్వరరావు మర్రి సంగమేశ్వరరావు షేక్ నాగూర్ బాజీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు। ఇంటింటికి జాతీయ పతాకాన్ని ఎగరవేసే కార్యక్రమంలో భాగంగా 45 లక్షల జెండాల్ని పంపిణీ చేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం జెండాలు పంపిణీ చేసే కార్యక్రమంలో కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నా। 45 లక్షల పంపిణీ చేయాల్సినటువంటి పతాకాల్ని భారతీయతని జనించేలాగా భారతీయుడిని అనే భావాన్ని పెంపొందించేదానికి 3 రోజుల పండగని తూతూ మంత్రంగా వ్యవహరించి అసత్యాలు పలకడానికి వెనకాడినటువంటి 15 ఆగస్టు అని చెప్పుకోక తప్పదని చెప్పి మనం చేస్తాం। ఈ రోజున తప్పు చేసినటువంటి వ్యక్తులను కూడా రక్షించుకునేటువంటి వైఖరితో ఎక్కడ పడితే అక్కడ అసాంఘిక చర్యలు అక్రమం మద్యం వరదలై పార్తా ఉంది దశల వారీగా నిషేధం చేస్తా అన్నటువంటి మద్యపానం ఈనాడు ప్రభుత్వం చేతిలో అమ్మకాలతో ప్రారంభమై ప్రజా ప్రజల యొక్క ఆధ్వర్యంలో ఈనాడు బార్ల పంపకాలు జరిగిన వాస్తవాల్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది। సామాన్యుణ్ణి పేదవాడిని అతి సామాన్యుడిగా అతి పేదవాడిగా చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం। 50,000 కట్టిన అమ్మకి 25,000 ఇచ్చి మిగతా 25,000 కోసం నీ ఇంటి చుట్టూ నీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఏం జరుగుతూ ఉంది ఏం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచడానికి చేసే ప్రయత్నం ఇంతకంటే దారుణం ఏముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। పైన దులహన్ కార్యక్రమంలో మేము వస్తే లక్షిస్తా అన్న మీ ప్రభుత్వం ఇవాళ గతంలో ఇచ్చిన 50,000 కూడా ఈ లేనటువంటి అసమర్థ ప్రభుత్వం మీది కాదా అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం। చిన్నపాటి వానలు కురిసినా రోడ్లు జలమయమవుతున్నాయని రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్డు ప్రజలు ఎమ్మెల్యే అనాపత్తిని శివకుమార్ దృష్టికి తీసుకువచ్చారు। 15వ వార్డులో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు। విద్యుత్ స్తంభానికి బిగించిన విద్యుత్ నియంత్రిక నుంచి నిప్పురవ్వలు వస్తున్నాయని అటుగా వెళ్లాలంటేనే భయమేస్తుందని కొందరు వాపోయారు। ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ మాట్లాడుతూ 2 నెలల్లో రోడ్లు వేయిస్తానని చెప్పారు।
చేశారు. నియంత్రిక బాగు చేయించాలని విద్యుత్ అధికారులకు సూచించనున్నట్టు పేర్కొన్నారు. ఓ మహిళ అడిగిన మేరకు ఆమెకు ఒంటరి మహిళా పింఛను ఇప్పించాలని వార్డు సచివాలయ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు ఉన్నారు. మంటలు వస్తా ఉంటుందండి, అది ఏ రేట్లో అని భయం. పాప ఫోన్ చేయగానే వస్తున్నారు కానీ వాళ్ళు, అది కాస్త భయంగా ఉంటుంది. అది ఆ కరెంట్ తంబువే, ఏం వంకలు పోయింది తంబు, తంబు వంకలు పోయింది. అది ఆ తంబు మట్టుకు ప్రమాదంగా ఉంది మాది. ఇప్పుడు నీది అగ్రి గోల్డ్ కట్టావా? అగ్రి గోల్డ్ వచ్చినాయా? కాళ్ళకు వస్తుంది. డబ్బులు వచ్చినాయిగా? వచ్చిందండి, మాకు 10,000 కట్టాం, 10,000 వచ్చింది. వచ్చింది. వాటర్ రాకపోతే కట్టమాకు, వాటర్ రాకపోతే కట్టమాకు. మేము చూద్దాం. చూస్తున్నాగా ఎమ్మెల్యేనే, వాటర్ రాకపోతే కట్టమాకు. ఈరోజు వైఎస్ఆర్ చేతి వార్డులో 196 మందికి వైఎస్ఆర్ చేతి ద్వారా 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం పడతా ఉంది. మేము అదే ఆ లబ్ధిదారిని అడిగినప్పుడు ఎంతో సంతోషంతో, అవునయ్యా నా చేతి పడిందయ్యా. చాలామంది నేను అడుగుతూ ఉండా, అమ్మ ఇప్పటికి 2 సార్లు పడ్డాయిగా, సుమారు 34,000 - 35,000 పడ్డాయి కదా, ఏం చేసినామంటే, అయ్యా పిల్ల పెళ్ళిళ్ళు చేశాం, ఆ ఖర్చులకు వాడాం, మీరు ఇచ్చిన డబ్బుని సద్వినియోగపరచుకున్నాం, ఎక్కడా కూడా దుర్వినియోగపరచుకోలేదని చెబుతూ ఉండాలి. అదే మనం చూసే వైఎస్ఆర్ కాపు నేస్తం, అలాగే వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, దీని కింద ఈ వార్డులో సంబంధించి వైఎస్ఆర్ సున్నా ఆసరా 331 మందికి ఈ వార్డులో డ్వాక్రా మహిళకి రుణమాఫీ కింద ఆ డబ్బుల్ని వేయటం జరిగింది. అలాగే అమ్మ ఒడి 634 కుటుంబాలకి 15,000 రూపాయల కడిగి అమ్మ ఒడి వేశాం. ఈ ఒక్క వార్డులో నేను చూస్తుంది, ఈ వార్డులో ఇంతాక నేను చెప్పాను ఇల్లు ఎంతమంది, ఎన్ని హౌసెస్ అంటే 1,631 హౌసెస్ ఉంటే అమ్మఒడి మేము వేసింది 634 కుటుంబాలకి. అంటే ఏ ఇంటో పిల్లలు ఉన్నారో
ఆ పిల్లలున్న చదువుకుంటున్న ప్రతి ఇంటో అమ్మఒడి చేశాం. ఇంకెవరికైనా ఒక 50 మంది 60 మందికో రాలేదు అంటే అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ లేదు, టెక్నికల్గా తప్పు పడటం, ఆధార్ కార్డు లేకపోవటం, ఇలాంటి రీజన్స్. ఇక ఈ వార్డులో పెన్షన్ ప్రతి నెల 2,500 రూపాయలు 333 కుటుంబాల అవ్వాతాతలకి పెన్షన్ ఇస్తూ ఉన్నాం. అలాగే ఈ వార్డులో వచ్చేవారికి ఇళ్ళ పట్టాలు 517 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. ఈ ఒక్క వార్డులో నేను చెబుతుంది, మా నవరత్నాలు జనాల దగ్గరికి అందరికి అందుబాటులో ఉన్నాయా లేదా అని చూడడానికి మన ఇంటింటికి మా శివన్న గారు ప్రతి వార్డులో ప్రతి చోట ప్రతి దగ్గర నుంచి వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేసి దిశగా పదిహేడు వాటి రావడం జరిగింది. అలాగే అన్నగారు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తుంటే వాళ్ళు సంతోషంగా మాకు చెవిత వచ్చింది, మాకు ఇది వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఆశాభ వ్యక్తం చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చిన్న ఏదైనా మిస్టేక్ ఉన్నా అన్నగారు చెప్పుకుంటున్నారు. అన్నగారు ఇక్కడ ఆ పరిష్కారాన్ని ఆ సమస్యని ఇమీడియట్లీగా పరిష్కారం చేసే దిశగా ఇవి ఇప్పుడు దాకా ఇన్ని చరిత్రలో ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఏ ఎమ్మెల్యే చేయని ఒక గొప్ప కార్యక్రమాన్ని అన్నగారు చేపట్టారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్యాయత్నం జరిగిన ఘటన తెనాలిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లికి చెందిన అంజిరెడ్డి భార్యకు అదే గ్రామానికి చెందిన ఏడుకొండలు రెడ్డితో వివాహేతర సంబంధం ఉంది. గతంలో పెద్దల సమక్షంలోనూ పంచాయతీ జరిగింది. ఈ క్రమంలో అంజిరెడ్డి వ్యక్తిగత పనులపై మంగళవారం విజయవాడ వెళ్లి రాత్రికి తిరిగి ఇంటికి వెళుతుండగా తెనాలి పట్టణ పరిధిలో పినపాడు గ్యాస్ గోడౌన్ సమీపంలో అతనిపై హత్యాయత్నం జరిగింది. తనపై ఏడుకొండల రెడ్డి హత్యాయత్నం చేయించాడని తమకు తెలిసిన కృష్ణారెడ్డి మరో గుర్తు తెలియని వ్యక్తి తనపై కత్తి ఇనుపరాడుతో దాడి చేసి గాయపరిచారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు త్రీ టౌన్ ఎస్ఏ వి కలగయ్య తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ రీసర్వే కార్యక్రమంలో భాగంగా చెంచిపేట సచివాలయంలో రికార్డులను పరిశీలించిన సిడిఎంఏ ప్రవీణ్ కుమార్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 17వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్. హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలని కోరుతూ సబ్ ట్రెజరీ కార్యాలయం ఎదురు ధర్నా నిర్వహించిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. ప్రజలపై పన్నుల భారం మోపిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.